సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ట్రాన్స్పోర్టర్ అండి. ట్రాన్స్పోర్టర్ అంటే మన మెటీరియల్ని ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటి తీరుస్తారు అన్నమాట. ఇప్పుడు అంటే స్విగ్గీలు అవి వచ్చాయి, కానీ పక్కపక్క ఇల్లుల్లో ఉండి, మూడు అంతస్తుల ఇల్లు ఉండి ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్ తీసుకెళ్ళడం ఎలా అనే దానికోసం ఒక చిన్న ఐడియా. అయితే ఈ ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి మీకు చిన్న చూపిస్తున్నాను. నా చిన్నప్పుడు ఒక సినిమా చూశానండి, ఆపద్ బాంధవుడు. ఆ సినిమాలో చిరంజీవి హీరోయిన్ని ఈ విధంగా పుల్ చేస్తుంటాడు. ఇది చూసి నాకు ఇది తయారు చేయాలని ఐడియా వచ్చింది. సో ఇక్కడి నుంచి వచ్చిందని చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను. ఇది ఏం లేదండి, ఒక పక్కపక్కన ఇల్లుల్లో ఉండి ఒక రెండు మూడు ఇల్లు దూరంలో మన చుట్టాలు పక్కపక్కన ఉంటారు, వాళ్ళకి మనం ఏమైనా మెటీరియల్ ఇవ్వాలంటే మూడు ఫ్లోర్లు దిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి మూడు ఫ్లోర్లు ఎక్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎవరు చేస్తుంటారో వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తుంటాయి. నేను ఎక్కువ అక్కడికి ఇక్కడే తిరుగుతుంటాను అనమాట. వాళ్ళ అవసరమైన నేను వెళ్ళి తీసుకొస్తుంటాను, నా అవసరమైన నేను వెళ్ళి తీసుకొస్తుంటాను. సో దానికోసం ఏంటంటే నాకు ఈ ఐడియా వచ్చింది. ఇది మనం ఒక బుట్ట తయారు చేసుకుంటే, ఇది నేను కరోనా టైంలోనే తయారు చేశాను, అప్పుడు వీడియో చేయలేకపోయాను. సో మాడిఫికేషన్ టైంలో మళ్ళీ మీకు వీడియో చేసి పెడుతున్నాను. కరోనా టైంలో మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు అని పోలీసులు రిస్ట్రిక్షన్ టైంలో మెటీరియల్ కావాలి మనకి. సో ఇందులో మెటీరియల్ పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పంపించేవాళ్ళమాట. సో ఇందులో ఏం లేదండి, ఫిక్స్డ్ రోప్ ఒకటి ఉంటుంది. ఫిక్స్డ్ రోప్ ముందు మనం గుర్తుంచుకోండి, ఈ రోపులు రన్ చేసేటప్పుడు మధ్యలో పవర్ లైన్స్ ఏమీ లేకుండా చూసుకోండి. పవర్ లైన్స్ ఉంటే మాత్రం మీరు రన్ చేయొద్దండి. పవర్ లైన్స్ పైనుంచి చేస్తే మీకు కింద నుంచి చేసినా ఒకవేళ టచ్ అయితే ఇబ్బంది అవుతుంది. సో పవర్ లైన్స్ లేని దగ్గరే మీరు చేసుకోండి. చాలామంది చాలా ఇంటి దగ్గర మూడో ఫ్లోర్లో ఉంటారు, కింద ఫ్లోర్ నుంచి కిందకి తాడు వేసుకుంటారు, అంటే ఒక సంచి పెడతారు, ఎవరైనా వచ్చి పార్సల్ అందులో వేస్తే మనం పార్సల్ పైకి పుల్ చేసుకుంటాం. సో ఈ అలాంటిదే సేమ్, ఇదేంటంటే రెండు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో మనం ఒక ట్రాన్స్పోర్టర్ పెడుతున్నమాట. వాళ్ళు ఏమైనా ఈ బుట్టలో పెడితే మనం మళ్ళీ ఆ బుట్టలో తీసుకుంటాం. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఇన్సులేటెడ్ జియో వైర్ దొరుకుతుందండి. ఇన్సులేటెడ్ జియో వైర్ ముందు ఒకటి రన్ చేయాలి, ఈ చివరి నుంచి ఆ చివరికి రన్ చేయాలి. అందులో రెండు రోలర్స్ పెట్టాలి. ఆ రోలర్స్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ రోలర్స్లోనే మనం బుట్ట ఏదైతే ఉందో ఆ బుట్టను తగిలిస్తామన్నమాట. ఆ రోలర్స్లోనే అది అటు ఇటు రోల్ అవుతుంటుంది. ముందు ఫిక్స్డ్ రోప్ ఒకటి టై చేసిన తర్వాత మనం ఆ రోలర్స్లో ఈ బుట్ట పెట్టుకొని ఈ విధంగా పుల్ చేసుకునే విధంగా ఒక ఫ్లెక్సిబుల్ దారం పెట్టుకుంటాం, తాడు, ఏదైనా ఒక తాడు పెట్టుకుంటామట. ఈ ఫ్లెక్సిబుల్ తాడుని మనం లాగుతుంటే బుట్ట మన సైడ్ వస్తుంది, అలాగే అటువైపు వాళ్ళు లాగితే వాళ్ళ వైపు వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మన వైపు వస్తుంది కదా, సేమ్ అలాగే వాళ్ళు లాగితే వాళ్ళ వైపు వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటీరియల్ ఇక్కడ పెట్టాను అనుకోండి, వాళ్ళు పుల్ చేసినప్పుడు అటువైపు వెళ్తుంది, అలాగే ఇప్పుడు తాడంతా నా వైపు ఉంది, బుట్టంతా వాళ్ళు లాగుతారు, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు లాగితే అటువైపు వెళ్తుంది అనమాట, ఈ విధంగా అటువైపు నుంచి పుల్ చేస్తుంటారు. సో మనం అక్కడికి ఇక్కడికి మూడేసి ఫ్లోర్లు దిగి ఎక్కి ఎక్కువ ఓపిక ఉండదు కాబట్టి ఇలా తయారు చేసుకోవచ్చు అని ఒక చిన్న జుగాడ, చిన్న ఐడియా అంతే. ఇది నాకు ఏ సినిమా నుంచి ఒక సినిమాలో చూసే ఐడియా వచ్చింది కాబట్టి ఈ విధంగా తయారు చేశాను. మీరేమైనా తయారు చేసుకుంటారనుకుంటే తయారు చేసుకోండి. ఇది ఫుల్ వీడియో. ఎలా రోలర్స్ అనేది 20 రూపీస్ 30 రూపీస్ ఉంటాయి, బుట్ట అనేది మీకు 50 రూపీస్లో దొరుకుతుంది, తాడు మనకి ఏమీ తాడు అనేది. కానీ మధ్యలో ఫస్ట్ కట్టాల్సింది మాత్రం ఇన్సులేటెడ్ జీఏ స్టే వైర్ ఉంటుంది కదండి, అది కట్టాలి, అది టైట్గా ఉండాలి. మిగతా మనం పుల్ చేసుకునే తాడు ఏదైతే ఉందో అది లూజ్గా ఉండాలి. సో ఇదండి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలక్ట్రికల్ చదువుతున్న వాళ్ళైతే వైజాగ్ టెక్అప్ ఛానల్ ఉంటుంది, అందులో వైజాగ్ టెక్అప్ సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఉంటుంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.